హలో ఫ్రెండ్స్, ఇంకా జాన్విక్ సినిమా చూసే ఉంటారు కదా, పార్ట్ 1, 2, 3. యాక్చువల్లీ ఆ పార్ట్లు చూస్తేనే మీకు ఈ సినిమా అవుతుంది. ఫుల్ యాక్షన్ అనమాట. వీడు చాలా మాన్స్టర్ టైప్, కేజీఎఫ్ సినిమా ఉంటుంది కదా ఆ టైపు. కాకపోతే ఆడ అతన్ని చూసి భయపడుతుంటారు, ఇతని పేరు వింటేనే భయపడతారు ఈ సినిమాలో. ఇక స్టార్టింగ్ సీన్లోనే మన హీరో బ్రౌనీ కింగ్ అనేవాడు ఒక సూట్ తీసుకొస్తాడనమాట. అది ఎవరికో తెలుసా? అండర్ గ్రౌండ్లో ఒక మాన్స్టర్ గాడు బాక్సింగ్ టైప్లో గుద్దుతూ ఉంటాడు, వానికి ఒక కొత్త సూట్. ఇక అతను ఆ సూట్ వేసుకొని డైరెక్ట్గా బయలుదేరుతాడు. ఎడార్లో సీన్ అనమాట. గుర్రాలతో బయలుదేరి అందరినీ కాల్చుకొని ఒకరి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మీకు పార్ట్లు ముందు పార్ట్లు చూస్తే అర్థమవుతుంది, ఒకరికి వేలు కత్తిరించి ఇచ్చేసింటాడు అనమాట జాన్విక్. అతని దగ్గరికి వెళ్తే యాక్చువల్లీ కొంచెం మోసం చేసేయంటాడు అనమాట. ఎందుకంటే అతని వల్ల చాలా దెబ్బతింటాడు మన హీరో. పార్ట్ 3లో అతన్ని చంపాలని చాలా షూట్ చేసి బుల్లెట్లంతా దించేస్తారు. ఇక అతను చాలా కోప్పడి ఎందుకు ఇలా చేసావని అడిగితే అతను, నువ్వు నన్ను చంపడం వల్ల నీకేం ప్రయోజనం లేదు, కాబట్టి దయచేసి నన్ను వదిలేయి, నువ్వు నేను చంపినా ఒకటే చంపకపోయినా ఒకటే అని అంటూ ఉంటాడు. జాన్విక్ ఊరుకుంటాడా? యాక్చువల్లీ అతలే తనకి కొంచెం పిచ్చ టెంపర్లో ఉంటాడు. ఇంకా డైరెక్ట్గా గన్ తీసుకొని ఒక చిన్న బొట్టులాగా బుల్లెట్ దించేస్తాడనమాట ఫాసక్ అయిపోయేవానికి. ఇక అక్కడ నుంచి అయిపోతుంది, మన హీరో సిటీకి వచ్చేస్తాడు. మామూలుగా మన హీరో కాయిన్స్ ఎత్తుకొని ఒక హోటల్లో దిగుతూ ఉంటాడు. ముందు పార్ట్లో రిసెప్షనిస్ట్ చరణ్ అతనికి చాలా క్లోజ్ అనమాట జాన్విక్. ఇంకా అక్కడికి ఒక హై టేబుల్ నుంచి ఒక వ్యక్తి వచ్చేసి ఒక లెటర్ ఇస్తాడు, మీ ఎండీని వింగ్స్టన్ని కలవాలి అనేసి. అతన్ని కలిస్తారు. ఇక చరణ్ని రమ్మంటారు, టైమింగ్ కూడా ఇస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఒక హెడ్ని కలవాలి అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ, ఏంది బాస్ మనం వాడు చెప్తే వినాలా, ఎందుకంటే మన హోటల్ వాళ్ళ టేబుల్ కిందే ఉందిరా, కాబట్టి మనం వెళ్ళాలి అని వెళ్తాడు. యాక్చువల్లీ వెళ్తూ ఉంటే పెద్ద బిల్డింగు, పిల్లర్లే కిలోమీటర్ పొడవు ఉంటాయి. అక్కడికి వెళ్తారు. యాక్చువల్లీ ఇంక కలిసామనుకొని అనుకుంటే యాక్చువల్లీ వాడు వాణి అసిస్టెంట్ అంట. ఇక వాడు కాస్త మాట్లాడేసి, ఏంటి బాస్ ఇది, మనం ఇలా వెళ్ళాలా ఇలా బతకాలా, మంది ఒక లెవెల్ ఉంది కదా అని ఫీల్ అవుతాడు కదా, ఇంక అంతే కదా ఎవడైనా కానీ. ఇంక అక్కడికి వెళ్ళి ఒకరిని కలుస్తాడు. వాడే అక్కడ కూడా టైమింగ్ పెట్టుకుంటాడు. ఆ టైమింగ్ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. వాడెవడో కాదు మార్కెస్, వాడే విలన్ గాడు ఈ సినిమాకి. ఇంకా యాక్చువల్లీ వాడు జాన్విక్ని చంపాలని హై టేబుల్ వాళ్ళు ఇతనికి సుపారీ ఇచ్చి ఉంటారు మార్క్యూస్కి. ఇంక వాడు అతనికి హెల్ప్ చేశాడు అనేసి వాడి టేబుల్ని నుంచి తొలగించేసి, మీ హోటల్ని కాస్త చంపాలి, నాశనం చేయాలి, నిన్ను కూడా వేసేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు అనేసి తర్వాత వాడు టీలో కప్ప అలా తాగుతూ తన దగ్గరికి వచ్చేసి దగ్గరగా మాట్లాడిస్తాడు. ఇక చరణ్ కూడా ఉంటాడు కదా, వాడు జాన్విక్ మాకు ఏం సంబంధం లేదు, మేము జస్ట్ హై టేబుల్ కిందే పనిచేస్తున్నామని చెప్పేస్తూ ఉంటాడు. ఇక వానికి మార్కెస్ కూడా కొంచెం కోపం వచ్చేస్తుంది. దాంతో వాడు కిటికీని ఓపెన్ చేసి అలా చూస్తాడనమాట. వాళ్ళ హోటల్ కనబడుతుంది యాక్చువల్లీ అక్కడ. ఇంకా టైమింగ్ కూడా అయిపోతుంది. టైమింగ్ అయితేనే హోటల్ కాస్త లాస్ట్ పేల్ చేస్తాడు, నీ హోటల్ అయిపోయింది, ఇక నీ కథ ముగించాల్సి ఉంది అనేసి గన్ తీసుకుని కరెక్ట్గా వింగ్స్టన్కి టార్గెట్ చేస్తాడు. ఇక చారాన్ని చంపేస్తాడు. నీకు చివరి ఆకాశిస్తున్నానని చెప్తాడనమాట వింగ్స్టన్కి. ఇక వాడు పట్టుకురావాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్యారిస్ ఐఫిల్ టవర్. యాక్చువల్లీ ఇక్కడ కెయిన్ అతని కూతురు వైలిన్ వాయిస్తూ ఉంటుంది. అదే కేవలం డబ్బుల కోసం వాయిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అతన్ని పిలిపిస్తాడనమాట మార్కస్. అతనికి వచ్చేసి జాన్విక్ను చంపో, లేదంటే నీ కూతురు నే చేస్తా అంటాడనమాట. ఇక దాంతో వాడేం చేస్తాడు, తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఇక ఫరే డీల్ కూడా మాట్లాడుకుంటాడు. అది నీ ప్రాణం వదిలేదే నీకు పెద్ద డీలు, నువ్వు బయలుదేరి తమ్ముడు, నువ్వు వెళ్ళేసి వాడిని వేసేయి. యాక్చువల్లీ ఇతను జాన్విక్ వేలిస్తే ఇతను తన కళ్ళు ఇచ్చేస్తాడు టేబుల్కి. ఇక జాన్విక్ వాడు చూసుకొని అతన్ని చంపాలనేసి నిర్ణయించుకుంటాడు. సరే ఇంక అతన్ని వేయాలి కదా. ఇక మనోడు కూడా బయలుదేరతాడు. నీకు ఏదైనా సపోర్ట్ టీము కావాలంటే అడుగు అని చెప్తాడనమాట. నాకేం అవసరం లేదు, నేను చూసుకుంటాననేసి బయలుదేరతాడు. ఇక అతనికి మోకరించాలి, ఎందుకంటే హైట్ కమాండ్ టేబుల్ కింద అతను పనిచేస్తూ ఉంటాడు మార్క్యూస్. వాడు రిచ్ అనమాట. ఇంకా నెక్స్ట్ సీన్ ఇంకేముంది, జపాన్ హోటల్, పెద్ద హోటల్. కాకపోతే ఈ హోటల్ కూడా ఆ హై టేబుల్ కూడా ఉంటుంది. అక్కడికి నోబడీ ఎంటర్ అవుతాడనమాట తన డాగ్తో. యాక్చువల్లీ పవర్ఫుల్ డాగ్ అది. ఇంకా అతనికి ఒక కాయిన్ ఇచ్చేసి, ఆమె పేరు అకిరా, యాక్చువల్లీ ఆమె ఈయన కూతురు. ఇంకా అతను వచ్చేసి మీకోసం ఒక డిన్నర్ చేయమని ఎవరో రిక్వెస్ట్ చేశారని చెప్తాడు. ఇక బైక్ బయలుదేరుతూ ఉంటాడు. అలా మాట్లాడుకుంటూనే మీరు కాస్త మీ కూతురుతో కాసేపు గడవాలి అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా అతను చాలా ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాడు చాలామందికి, ఎందుకంటే అతను సెక్యూరిటీ గార్డ్స్ కూడా నింజా టైప్ అనమాట, కత్తులతోనే ఉంటారు. ఇక ఈ మీకు యాక్చువల్లీ జాన్విక్తో కలవడం ఇష్టమే ఉండదు. ఇంకేముంది, అయినా ఒప్పుకోడు. ఈ నోబడీ గాడ్ అయితే జాన్విక్ ఎక్కడ పడితే అక్కడ ఫాలోయింగ్ చేస్తూ ఉంటాడు. అసలు ఎలా కనబడతాడో తెలియదు. ప్రైజ్ మాత్రం లో లెవెల్లో ఉంటుంది, ఎంతంటే 18 మిలియన్స్ అని ఉంటుంది అనమాట. వాడు పెంచుకొని పోవాలి కదా, ఎన్ని మిలియన్స్ ఎక్కువైతే అప్పుడు పట్టుకున్నామని అనుకుంటాడు.
ఇక ఫైనల్గా పైకి వెళ్ళి చూస్తే జాన్ విక్, మై డియర్ ఫ్రెండ్ కాస్త కూర్చున్నామా ఇలా డిన్నర్ చేద్దామా అని కూర్చుంటాడు. ఇక సరే అనేసి అక్కడ కూర్చుంటాడు అనమాట. ఇక మన హీరో ఏముంది అలా, అతను పాత మిత్రుడే కదా, అలా కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఒకడు వస్తాడనమాట, వాడు ఎవడో తెలుసా, మార్క్యూస్ గని అసిస్టెంట్. అక్కడికి వచ్చేసి అఖిరాన్ని అడుగుతాడనమాట, వెంటనే మీ బాస్ ఎక్కడ, అదే చైర్మన్. అతను ఆమె కూడా నవ్వుతూ పిలుస్తుంది. ఇక చైర్మన్ వీళ్ళు ఏందో డేంజర్గా ఉండాలనేసి అడుగుతుంది. యాక్చువల్లీ చూస్తే జాన్ విక్తో ఉంటుంది. ఇక తర్వాత నువ్వు చూసుకో అని చెప్పి వెళ్తాడనమాట. ఇక వెళ్తూ ఉంటే బాడీ గార్డ్స్కి అందరికీ సిగ్నల్ ఇస్తాడు, వేసుకోవాలంటారు కత్తలు చూసుకుందామనేసి. అక్కడికి వెళ్ళేసి ఏంటి మీరు ఇక్కడికి వచ్చేసారని అడుగుతాడు. మీరు జాన్ విక్కి సహాయం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మేము కాస్త మీరు హోటల్ రూమ్స్ అన్నీ వెతకాలంటాడు. తను ఏం చెప్తాడంటే, మా హోటల్ రూమ్స్ మీ హై టేబుల్ కిందే రన్ అవుతుంది, అలానే మేము హెల్ప్ చేసామని ఎవరు చెప్పారు అనేసి, సరే మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చెక్ చేసుకోండి అని చెప్తాడనమాట. ఇక అలా చెప్తుంటే అక్కడికి వాడు వస్తాడు, కేన్ గడు. యాక్చువల్లీ వీడే వాడిని తోడుకొచ్చింటాడనమాట జతలో. ఇక అక్కడ మై ఫ్రెండ్ జాన్విక్ సహాయం చేస్తుంటే చెప్పేసే అతను ఏ రూమ్లో ఉన్నాడు అని. ఇక యాక్చువల్లీ లైట్లు ఆఫ్ చేస్తాడు. ఇక యుద్ధం స్టార్ట్ చేయాలి కదా, బాణాలు అందరూ వేసి అందరందరూ కొట్లాడుకుంటారనమాట. ఒకరినొకరు భయంకరంగా చంపుకుంటాడు. ఇక వీళ్ళు యాక్చువల్లీ నింజాస్ టైపు, వాళ్ళేమో మిషనరీస్ గన్స్ AK-47 MK-14 ఎత్తుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇక జాన్విక్కి ఫైనల్గా రీచ్ అయితే అక్కడ అఖిరా కూడా ఉంటుంది వాళ్ళతో, ఆమె బాణాలు, యాక్చువల్లీ ఆమె కూడా ఒక డ్రెస్ వేసుకొని ఉంటుంది. ఇంకా ఇతను బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి గన్స్ షూట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అతని బాడీ గార్డ్స్ కూడా కొంచెం హైలైట్గా ఉంటారు. ఇక కేన్ అంటావా, చాలా ఇంటెలిజెంట్ బాయ్. ఇక ఎలా అంటే ద రాజా ది గ్రేట్లో రవితేజ ఉంటాడు కదా, దానికంటే కొంచెం ఇంటెలిజెంట్ బాయ్ అనమాట. ఇంకా అతను వచ్చే ట్రాక్లు ఆలోచించి ముందుగానే అలారమ్స్ పెట్టేసి వాళ్ళని ట్రాక్ చేసి దుంచుతూ ఉంటాడు. ఇంకా అఖిరా కాస్త కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది, అయినా పర్లేదు అయినా దొంచుతూ ఉంటుంది. ఇక మన హీరో గన్తో షెడ్ షాట్సే అన్నీ. ఇక వీళ్ళిద్దరిని తన కూతురు డ్యామేజ్ అయ్యేసరికి దయచేసి వీళ్ళైనంత మందిని చంపేయని రిక్వెస్ట్ చేస్తాడు వాడు. సరే నేను చూసుకుంటాను అనేసి వాడు గన్స్ తీయడం బుల్లెట్కి ఒకడు ఫట్ 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 అని వేసుకొని పోతూ ఉంటాడు. అక్కడికి వాడు వస్తాడు టింగ్ 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 అనుకొని. కేన్ యాక్చువల్లీ తన ఫ్రెండే అనమాట, పాత మిత్రుడు. మిత్రమా ఎలా అన్నావా అనుకొని పరికరించదు, ఏంటి అని వేసేద్దామని చూసుకుంటారు. ఎలా ఇలా అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంటే ఏ విధమైపోతుంది ప్రపంచం, ఏ విధంగా అయిపోతుందో ఏంటో. ఇక ఏమైతే సినిమాలోకి వచ్చేస్తే వాళ్ళిద్దరు ఫుల్ ఫైట్. ఇంకా అతను పడు సెలెంట్గా ఉండిపోతారు, టార్గెట్ ఉంటుంది కానీ కాల్చాడు అతను, సైలెంట్గా ఉండిపోతాడు జాన్విక్. ఇంకేముంది అతన్ని కాస్త బలంగా తోసిస్తాడు అనమాట సైడ్కి. అతన్ని నోబడీగా ఉంటాడు కదా, వాడు యాక్చువల్లీ హెల్ప్ చేస్తాడు కొంచెం. ఇంకా కేన్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక ఫైనల్గా అతన్ని రేట్ పెంచుతారనమాట. ఇక దాంతో చాలామంది వచ్చేస్తారు అతన్ని చంపడానికి. ఎవరైనా సరే ఇల్లీగల్గా చంపితే డబ్బులు ఫుల్ కదా. ఇక ఫైనల్గా నోబడీ వచ్చేస్తాడు అక్కడికి. నోబడీ వచ్చేసి తను ఎవరు నువ్వు ఎలా ట్రాక్ చేసేవా అని అడుగుతూ ఉంటాడు. నాకు నిన్ను ట్రాక్ చేయడం చిటికంతా చేసే పని అని చెప్తాడనమాట. ఇక అఖిరా తన పాదాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. బయట గేట్ దగ్గర కేన్ ఉంటాడు. ఇక తను ఫైట్ చేయాలనుకోడు, నేను నీతో ఫైట్ చేయాలనుకోలేదు మిత్రమా, దయచేసి అతను ఎక్కడున్నాడో చెప్పేస్తే చాలు అని అడుగుతాడు. ఇక యాక్చువల్లీ అసాసిన్స్ నింజాస్ అనేవాళ్ళు ఓటమిని ఒప్పుకోరు, చనిపోవాలనుకుంటారు కానీ ఓటమిని ఒప్పుకోరు అనేసి ఇంక దిగుతారనమాట ఫైట్కి. ఇంక ఫైట్ చేస్తారు, తనకి అఖిరా ఫాదర్ కాస్త దెబ్బతుంది. ఇంక తనని చంపేస్తాడు బై మిస్టేక్. ఇక తను కత్తి తీయాలనుకుంటుంది, నో వద్దు నేను నిన్ను కూడా పోగొట్టుకోవాలనుకోలేదు అనేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకేముంది వింగ్స్టన్ కాస్త ఇంకా అతని దగ్గరికి వచ్చి ఉంటాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జాన్విక్ ఇంత చేశారా అలా చేశారా, ఎలా అతన్ని ఎలా కాపాడాలి అనేసి అడుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇతన్ని పిలుస్తాడు నోబాడీని, మార్క్యూస్. మార్క్యూస్ పిలిచి అతన్ని ఎలా ట్రాక్ చేస్తావు కాస్త నాకు చెప్పు మిత్రమా, దయచేసి అని చెప్తాడు. యాక్చువల్లీ అతను కొంచెం డబ్బులు అడుగుతాడనమాట. హెవీగా అడిగేసరికి అతను కోపం వచ్చి పొడుస్తాడు. సరే నువ్వు కత్తి తీసావంటే నువ్వు గెలిచినట్లు నేను ఓడినట్లు, సరే కత్తితో పాటు నీ చెయ్యిని కూడా ఈడ్చేసావంటే నువ్వు గెలిచినట్లు నేను ఓడినట్లు అని చెప్పేసి అతను ఈడ్చేస్తాడు. చెయ్యి కాస్త కట్ అయిపోతుంది. తర్వాత ఇంక జాన్విక్ వచ్చేసి బయలుదేరతాడనమాట. చారన్ చనిపోయింటాడు కదా ఇతను, జోనతన్ వచ్చేసావా మిత్రమా అని అడుగుతాడు వింగ్స్టన్. తర్వాత అతను నాకు చాలా మిత్రుడే, సరే ఇత ఈ సింబల్ ఎవరితో చెప్తావా అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట, ప్యారిస్లో ఉండే మార్క్యూస్, వాడు నిన్ను హంట్ చేయాలనుకుంటున్నాడు అనేసి. సరే వానికి అతను నేను చూసుకుంటా, వానికి ఒక శవపేటిక సిద్ధం చేయి అని చెప్తాడనమాట. ఇక వింగ్స్టన్ వాడు నా చాలా చాలా ఫ్రెండు, వాడు నాకు చారన్ వాడిని చంపేశాడు, వాడి ప్రాణం నాకు కావాలని చెప్తాడు, ఎలాగైనా నువ్వు వాడిని చంపేయనేసి రిక్వెస్ట్ చేస్తాడు జాన్విక్ని, మార్క్యూస్ని చంపేయమని. ఇక ఇతను కూడా నాకు వాడు చాలా 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 మిత్రుడే చారన్, వాడిని చంపినందుకు వాడిని నేను ఖచ్చితంగా పగ తీసుకుంటానని చెప్తాడు.
ఇంకేముంది, యాక్చువల్లీ ప్యారిస్ బయలుదేరేసరి ఉంటుంది. ప్యారిస్ ఇతను చర్చ్ దగ్గరికి వస్తాడు. యాక్చువల్లీ ఇది ఒక ఫ్యామిలీ అనమాట తనది. ఇంకా అతను వచ్చేసి షూట్ చేస్తాడు. యాక్చువల్లీ బుల్లెట్ ప్రూఫ్ కదా, ఏం కాదు. ఇంకా అక్కడికి తన సిస్టర్ లాంటి ఒక అమ్మాయి వచ్చేసి తనని ఊరిలాగా వేసేసి, ఇక నువ్వు చనిపోతే మాకు చాలా డబ్బు వస్తుంది, ఏం చేయమంటావు జాన్విక్, అసలు నీకు ఇక్కడ పర్మిషన్ లేదు, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. తనకేమో ఏం కావాలి, యాక్చువల్లీ తన ఫ్యామిలీలోకి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్క్యూస్తో పోటీ చేసుకుంటే హై టేబుల్ కింద ఎవరినో ఒకరు చనిపోతే తన ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనేసి, ఎవరు చంపడానికి ఎటువంటి డబ్బులు ఇవ్వరు అనేసి. ఇక తర్వాత హెల్ప్ చేయమని అడుగుతారనమాట. తను యాక్చువల్లీ ఇంకొకరు రిక్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఒకడు వాళ్ళ ఆస్తులు అంతా లాగేసుకుని ఉంటాడు, బంగారం మొత్తం. వాడిని చంపితే నేను నా ఫ్యామిలీకి జాయిన్ చేసుకుంటానని తను ఎక్స్ప్లెయిన్ చేసి వాని గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి చెప్తుంది. ఇక దాంతో సరే నీకు ఎవరిని చంపాలన్నా సరే వాడిని నేను వేసేస్తాను, కాకపోతే నువ్వు నన్ను ఫ్యామిలీలోకి జాయిన్ చేసుకోవాలని బయలుదేరుతానమాట. ఇతను ఎవరో తెలుసా మీకు? తెలిస్తే బాగుంటుంది. పక్కనే పిక్చర్ పెట్టాను చూసారా, అదే వాడు. యాక్చువల్లీ అదాని క్యారెక్టర్లో చాలా లావుగా తయారు చేశారు వానికి. అక్కడికి కేన్ కూడా వస్తాడు. అంతటితో పాటు కేన్ ఒకడే ఉంటాడా, ఇంకొకడు వస్తాడు సామే జాన్విక్ని చంపడానికి అనేసి డాగ్తో పాటు. నో బాడీ మిస్టర్, నో బాడీ, ఇంకా వాళ్ళు కాల్చుకునేది అనేసి చూస్తూ ఉంటారు. డాగ్ కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కాదు కానీ మనం ఒక గేమ్ ఆడతాం, దాంతో ఎవరు గెలుస్తారు వాడికి జాన్విక్ ప్రాణాలు తీసే అధికారం అనేసి. అదేంటంటే ప్యాక్ ఆట. ఇంకా అక్కడ వచ్చేసే ప్యాక్ తాడుతూనే చరసరసనని అతను కోచేసి ఇక అందరినీ వేసేస్తాడనమాట. మిస్టర్ నో బాడీ, ఇక కేన్ కూడా జాన్విక్కే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే చుట్టుపక్కల అందరినీ వేసేసి ఇంకా వాడైతే పరిగెడిపోతూ ఉంటాడు. ఇక వాడు పరారైపోతుంటే వాడిని వెంబడించుకునే పోతాడనమాట మన హీరో. వాడు కూడా మామూలు, యాక్చువల్లీ వాడు ఒక మార్షియల్ ఆర్టిస్ట్ అనమాట రియల్గా. ఇక వాడు వచ్చేసి అంతలా ఉన్నా కూడా మార్షియల్ ఆర్టిస్ట్ లాగానే పెట్టినారు ఈ సినిమాలో కూడా. వాడు కూడా ఎగిరెగిరి తింటాడనమాట. ఇక ఫైనల్గా వాడిని చంపేసి మన హీరో అక్కడికి వెళ్తాడు. వానికి పళ్ళు గోల్డ్లో, గోల్డ్ కలర్లో వేసుకుంటాడు, గోల్డ్తో, గోల్డ్ కలర్ కాదు. ఇక ఆ పళ్ళు తీసుకుపోతాడు అనమాట వానికి. ఇంకా అక్కడికి పోలీసులు అంతా వచ్చేస్తారు. దాంతో వీడు వెళ్తాడు, ఇక కేన్కి టార్గెట్ పెడతాడు, ఎందుకు ఎలా పసిగట్టేవరా వాణి అనేసి. ఇక ఫైనల్గా ఇతను వెళ్తాడనమాట, ఇచ్చేసి ఆ పళ్ళు ఊడికొచ్చుకొచ్చి తింటాడు కదా, దాన్ని వానికి ఇస్తాడు. ఇక దాంతో వాళ్ళు ఒక అచ్చులాగా తయారు చేస్తారు, ఇనుమును పోసి వాళ్ళ ఫ్యామిలీలోకి స్వీకరిస్తున్నాం అనేసి ఒక మంత్రంలాగా చదివి వాళ్ళు బాడీ మీద అచ్చేసుకుంటారు. ఇక వానికి పంపిస్తారనమాట మార్క్యూస్కి. విన్స్టన్ తీసుకుపోతాడు ఒక లెటరు, హై టేబుల్ ప్రకారము ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే పోటీకి, అంటే ప్రాణాల మరణాలను తగ్గించడానికి పోటీని పెట్టుకోవచ్చు, దానికి మీరు కంపల్సరీ ఒప్పుకోవాల్సిందే అని చెప్తాడు. ఇక దాంతో కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. అతను చెప్పేసరికి అతనికి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే జాన్విక్తో ఫైట్ అంటే ఎలా ఉంటుంది, చచ్చిపోతానేమో అనేసి. ఇక వాడు పెయింటింగ్ని చూసుకోమని భయపడుతూ కొంచెం డైలాగులు వేస్తాడు లేండి. ఇక విన్స్టన్ గడ అయితే కొన్ని నిబంధనలు చెప్తాడు, ఏంటంటే నా బిల్డింగ్ నాకు కట్టేయాలి మళ్ళీ, అది కూడా మీ డబ్బుతోనే అనేసి. ఇక ఫైనల్గా వాళ్ళు వెళ్తారు, సింబల్ని చూపిస్తాడు, సరే మీరు కూర్చోండి అని చెప్పేసి. రూల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి కూడా చాలా రూల్స్, అంటే రూల్స్ టైంకి లేకపోతే ఓడిపోయినట్లే చంపేస్తారు, ఇంత భయంకరంగా ఉంటాయి రూల్స్. ఇక తర్వాత వాళ్ళకి కావాల్సిన నిబంధనలను వాళ్ళే ఎంచుకోవచ్చు. ఇక జాన్విక్ గన్స్ కావాలి, అలాగే నా ఫ్రెండ్స్కి వదిలేయాలి, ఇక తర్వాత అవతలోడు చనిపోవాలని కోరుకుంటాడు. ఇంకా ఆపోజిట్ కూడా నా కోసం ఇంకొకడు ఆడతాడు వాని బదులు, చివరి బుల్లెట్ నేను ఆడతాను అనేసి ఆడుతూ ఉంటాడనమాట. ఇక ఫైనల్గా సరే నిబంధనలు అయిపోయాయి, అదే గేమ్ని రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా సూర్యోదయానికి స్టార్ట్ చేస్తాము, కాకపోతే ఎవరు ముందుగా రాకపోయినా సరే వాళ్ళు ఓడిపోయినట్లే వాళ్ళ ప్రాణాలు హై టేబుల్ తీసేస్తుంది అని చెప్తుంది అనమాట. ఇక తర్వాత వాళ్ళిద్దరూ అలా మాట్లాడేసుకొని కేన్ని కోరుకుంటాడు అతను, ఎందుకంటే కేన్ నా బదులాడతాడు అనేసి, ఎందుకంటే వాడు కొంచెం ఇంటెలిజెంట్ బాయ్ కాబట్టి. ఇక మనోడు చర్చికి వెళ్తాడు, అక్కడే కేన్ కూడా కూర్చొని ఉంటాడనమాట ప్రేయర్ చేస్తానికి. ఇక తన కూతురు కోసం నేను నిన్ను చంపాల్సి వస్తే ఖచ్చితంగా చంపేస్తాను అనేసి. ఇక ఫైనల్గా అండర్ కవర్లో, అదే మామూలుగా టనల్ దగ్గర జీవిస్తుంటాడు కదా, అతనికి కొత్త సూట్ వస్తుంది, ఎలా తెలుసా, బుల్లెట్ ప్రూఫ్ కూడా అది. ఇక ఫైనల్గా దాన్ని ఇస్తాడు. ఇక మార్కస్ వచ్చేసి ఫుల్ ఫన్నాగం, వాడిని చంపడానికి రేటు భయంకరంగా పెంచేస్తాడు. వాడు ఎలాగైనా సరే చనిపోవాలి, పొద్దున్నోకి వాడు రాకూడదు ఆ స్పాట్కి, ప్యారిస్ దగ్గరికి. ఇంకా చర్చ్ దగ్గర ఫైల్ ఫైట్ ఉంటుంది, 26 మిలియన్ చేస్తారు. ఇక మొత్తం అది ఎఫ్ఎంలో రిలీజ్ చేస్తారనమాట. అంతేకాదు వాడిని లొకేషన్ కూడా ట్రాక్ చేసేయంటారు, వాడు ఎక్కడున్నాడో డైరెక్ట్గా లైవ్లో చెప్తూ ఉంటుంది ఆమె. అంతమంది పోయి వాడిని చంపడానికి వెళ్తూ ఉంటారనమాట. ఇక ఈరోజు మన హీరో బయలుదేరుతూ ఉంటాడు, అక్కడికి వచ్చేసి కొడతా ఉంటారు, ఒకడు గుద్దుతూ ఉంటాడు కారేసుకొని. ఇంకా ఫుల్ ఫైట్ జరుగుతుంది అనమాట ఈ స్పాట్లో. పోలీసులు కూడా ఎవరు రారు, నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇదే, ఈ సినిమా మొత్తం చూసినా వీళ్ళు ఇంతమంది చనిపోతూ ఉంటారు కాల్చుకొని, పోలీసుడు ఒకడు కూడా వచ్చి అరెస్ట్ చేద్దామని ఒకడు కూడా వచ్చలేదు. ఇక మన హీరో అయితే గన్స్ తీసుకొని కాల్చేస్తూ ఉంటాడు అందరినీ.
ఇక వాడికి భయం వేస్తుంది. ఇక వాడు నోబడిని హైడ్ చేసుకుంటాడనమాట, ఎందుకంటే నిన్ను చంపేస్తానని చెప్పింటాడు ముందుగానే. ఇక తర్వాత వీడు వెళ్ళి యాక్చువల్లీ జాన్ విక్కి హెల్ప్ చేస్తాడనమాట. అలా హెల్ప్ చేసి వాడు పడిపోయినప్పుడు మన హీరో కుక్కని కాస్త కాల్ చేద్దామని చూస్తుంటే వాడు ఆపోజిట్ వాడు మన హీరో హెల్ప్ చేస్తాడనమాట, జాన్ విక్ కుక్కని కాల్స్తాడు ఏదవా అనేసి. ఇక తర్వాత అక్కడికి ఇంకొకడు వచ్చేసి వాళ్ళందరినీ కాల్స్తూ పోతూ ఉంటే తన దగ్గర కూడా బుల్లెట్లు అయిపోతూ ఉంటాయి. ఇక నోబడి గారు కూడా హెల్ప్ చేస్తుంటాడు కాబట్టి సరిపోయింది. అక్కడ కుక్క కూడా చాలా సహాయం చేస్తుంది జాన్విక్కి. ఇక ఫైనల్గా అతను కుక్కను కాల్ చేయబోతుంటే వేరే వాడిని చంపేస్తాడనమాట అతను. ఇక అతని కుక్కని కాపాడనేసి నోబడి కూడా చాలా హార్ట్ టచింగ్ అయిపోతుంది తనకి. ఇక ఫైనల్గా అక్కడి నుంచి బయటకు అమాంతం దూకేస్తాడు. అక్కడ ఒక కారు దిగుతుంది. ఇక ఏం చేస్తుంది వాడు, ఎలాగైనా సరే సూర్యోదయానికి వెళ్ళాలి. మెట్లు 210 మెట్లు ఉంటాయి, దాని వెక్కి వెళ్ళాలన్నమాట. ఇంకా చాలామంది వచ్చేస్తారు అక్కడికి, వాళ్ళని కొట్టుకొని బయలుదేరి బాధలు పడి ఒక్కొక్కరిని చంపుకొని పోతూ ఉంటాయి. పైకి ఇంకొకడు వస్తాడు, అసిస్టెంట్, మార్కిల్స్ అసిస్టెంట్. వాడు ఒకటే పంచు, ఎన్ని మెట్లు కింటాడు అన్ని మెట్లు కిందకి దిగేస్తాడు. అక్కడ కేన్ వచ్చేసి నిన్ను నేను తీసుకుపోతానని వాళ్ళిద్దరూ ఫుల్ ఫైట్ చేసి వెళ్తాడనమాట. కేవలం ఇంకా 2 నిమిషాలే ఉంటుంది టైము. చివరిలో అసిస్టెంట్కి దొరికిపోతాడు. ఇక నోబడి ఉంటాడు కదా, అతను కాస్త హెల్ప్ చేస్తాడనమాట. ఇక జారికొని వచ్చేసి కేను వాడిని చంపేస్తాడు ఇద్దరు కలిసి. అంతటితో కుక్క కూడా సహాయం చేస్తుంది. ఇక వానికి బుడ్ షాట్, దాని మీద ఉచ్చపోతిపోతుంది సామి కుక్క. ఇక ఏముంది రీచ్ అయిపోతాడు. అప్పుడే సన్ పైకి లేస్తూ ఉంటాడు. ఇక నోబడి కూడా కూర్చొని ఉంటాడు ఎదురు చూస్తారనమాట ఎలాగైనా సరే. ఇక వీనికైతే మార్కస్ గానికి కింద కారిపోతుంటుంది, ఎందుకంటే వాడితో చచ్చిపోతామనేసి. ఇంక వీళ్ళిద్దరూ యాక్చువల్లీ మార్కస్ కోరింటాడు కదా కేన్ ఆడాలనేసి, ఇంక వాళ్ళిద్దరూ 30 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఒక్కొక్కరికి 3 బుల్లెట్లు ఉంటాయి, చివరిలో ఇంకో బుల్లెట్ ఉంటుంది, అది ఎవరైనా వచ్చేసి ఫైర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరికీ చేతులతో గాయం వేస్తుంది ఫస్ట్ బుల్లెట్. ఇంకా 10 అడుగుల దగ్గర వస్తారనమాట, అంటే 20 అడుగుల డిస్టెన్స్ తగిలితే అతనికి రిబ్స్లో దిగుతుంది, మనకి షోల్డర్లో దిగుతుంది. ఇక తర్వాత 3వ బుల్లెట్ అతన్ని కాలుస్తాడు. మన హీరో మాత్రం కాల్చాడనమాట, ఎందుకంటే అతను చాలా మంచివాడు కదా కేన్, అందుకనేసి. ఇక ఫైనల్గా బుల్లెట్ ఉంటుంది, అది యాక్చువల్లీ మార్కస్ కాల్చాలని నిబంధన పెట్టుకుంటాడు. ఇక మనోడు అయితే కాల్చి ఉన్నాడు కదా, దాంతో పర్మిషన్ ఉంటుంది. ఇక వింగ్స్టన్ కానీ నీ ప్రాణం పోతుందా అని చెప్తాడు. అరే తమ్ముడు, వాడు యాక్చువల్లీ లాస్ట్ బుల్లెట్ కాల్చలేదురా కుయ్య అంటాడు. అంతే వానికి షాక్, షాక్ తింటేనే హెడ్ షాట్ బుల్లెట్ జుబ్ అయిపోయా వాని క్యారెక్టర్ కోసం. వీళ్ళంతా పడే పగలబడిన అవుతాడు, జాన్ విక్ని చంపేంత మొగోడారా నువ్వు అనేసి. సరే ఇంక హై టేబుల్ కిందకి నుంచి వస్తాడు కదా, వాడు వచ్చేసి నువ్వు బతికేసావు జాన్విక్, నువ్వు ఫ్రీడమ్ గెలుచుకున్నావు, నీకు నచ్చినట్టు నువ్వు బతకచ్చు అని చెప్తాడు. ఇంకేముంది అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడనమాట, బాడీని కూడా క్లియర్ చేసేస్తారు వాళ్ళు వచ్చేసి. ఇంకా కేన్ వచ్చేసి చాలా థ్యాంక్స్ జాన్విక్ నన్ను కాల్చినందుకు అని చెప్పుకుంటాడు. వింగ్స్టన్ మిత్రమా, నేను చనిపోతే ఒకవేళ చెప్పానుగా లవింగ్ హస్బెండ్ అండ్ రాయమని. ఇక తర్వాత మన హీరో కూడా అలా మెట్ల మీద కూర్చుంటాడనమాట, తన భార్య గుర్తొస్తుంది, అది పార్ట్1 చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి చనిపోయి ఉంటాడు సమాధి, అక్కడ వేసింటాడు జాన్విక్ లవింగ్ హస్బెండ్ అనేసి. ఇక సినిమా కూడా అయిపోయింది గైస్, జాన్విక్ సిరీస్ కూడా అయిపోయినాయి, ఎందుకంటే అతనే హీరో డైరెక్టర్ కలిసి ఈ క్యారెక్టర్ని ముగించేయాలనుకుని ఈ సినిమా తీసినారంట.